రాజకీయాలు చేయడానికి సమయం ఇది కాదు అని అందరికీ తెలుసు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో రాజకీయాలు చేయక తప్పదు అంటున్నాయి కొన్ని పార్టీలు. ప్రధానంగా ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. కొన్ని అనుమానాలను ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. అవే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది భవన నిర్మాణ కార్మికులు, అలాగే ఉద్యాన రైతులు, ఆక్వా రైతులు, ఇలాగే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వివరిస్తూ ఆయన, రాష్ట్రంలో 21 లక్షల మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, మరో 30 లక్షల మంది గుర్తింపు పొందని కూలీలు ఉన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన అధికారులకు నిధులు విడుదల చేసేలా లేఖలు రాయడం జరిగింది. కార్మిక సంక్షేమ బోర్డులు వసూలు చేసే సెస్ నుంచి ఆ కార్మికులకు సహాయం చేయొచ్చు. లాక్డౌన్ మూలంగా ఆ కార్మికులకు తమ జీవనోపాధి కోల్పోవడం జరిగింది. బోర్డు దగ్గర ఉన్న నిధులు గుర్తింపు ఉన్న కార్మికులకు మాత్రమే ఉపయోగపడతాయి. బోర్డు దగ్గర నమోదు చేయించుకున్న గుర్తింపు పొందిన కార్మికుల కంటే ఎటువంటి గుర్తింపు పొందని కార్మికుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. వారెవరికి వారెవరు సాయానికి అర్హులు కారు వాస్తవానికి. అలా నమోదు కాని వారికి సహాయం చేసే నైతిక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అందరికీ ఆ సాయం ఇస్తారా లేదా అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒక ప్రశ్న. అయితే ఉద్యాన రైతులకి 3,000 కోట్ల రూపాయల నిధి అని ప్రకటించారని దాని సంగతి ఏంటో చెప్పాలని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది. ఉద్యాన రైతుల సమస్యలు తెలియజేస్తూ రాష్ట్రంలో 17.62 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు పండిస్తున్నారు. 322.57 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది. ఉద్యాన పంటలు ఇప్పుడు రాష్ట్రంలో కాదు దేశానికే చాలా ముఖ్యమైనగా మారినాయి. ఈ పంటలు పండిస్తున్న రైతులు ఈ క్లిష్ట సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళలో అరటి రైతులు చాలా నష్టాలు పాలవుతున్న పరిస్థితి మనం చూసాం. చాలా మంది రోడ్డు పక్కనే అరటి గెలలను పడేసి వెళ్ళిపోతున్నారు. లారీల్ని లోపలికి రానివ్వట్లేదు కాబట్టి ఇంకా పంట వెనక్కి తీసుకెళ్లే ఉద్దేశం లేక ఎక్కడెక్కడ పడేసి వెళ్ళిపోతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. అయితే ముందే వాళ్ళు చాలా పెట్టుబడి పెట్టి నష్టపోయిన పరిస్థితి, తమ పంట అమ్ముకునే సమయం ఇది. కానీ లాక్డౌన్తో మార్కెట్లు మూతపడ్డాయి, వెంటనే అమ్ముకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉత్పత్తులను ప్రభుత్వం ఎందుకు నేరుగా కొనుగోలు చేయడం లేదు? కొనుగోలును సులభతరం చేయొచ్చు కదా. ధరల స్థిరీకరణ 3,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడైనా ఆ నిధులు ఇస్తారా అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్లనే రేజ్ చేశారని చెప్పాలి. ఆక్వా రైతుల్లో సందేహాలు ఉన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ ఈ ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తడం జరిగింది. అదే టైంలో ఆక్వా సాగు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ రంగం 14.5 లక్షల మందికి ఉపాధి ఇస్తుంది. రాష్ట్ర జిఎస్డిపిలో మొత్తం 7.4% వాట ఈ రంగానిదే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం లాక్డౌన్ వల్ల సరైన ధర లేక ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 14 వరకు ఒకవేళ ఈ వనామీ రొయ్యకు ధరలు నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఆక్వా రైతుల్లో పలు సందేహాలున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి ధర తమకు దక్కుతుందా లేదంటే ఏమైనా తగ్గించేస్తారా అంటూ మధ్యలో అంటే దళారులు ఏమైనా దోచుకుంటారా అనే ఆందోళన అనమాట. ఎందుకంటే ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్స్ కి 100 మంది కావాలి. కరోనా భయంతో ఆ ప్లాంట్స్ అన్ని మూతపడడం లేదా కొంతవరకు నడవడమో చేస్తున్నాయి. పూర్తిగా అయితే పూర్తి స్థాయిలో అయితే నడవట్లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర పూర్తిగా ఆక్వా రైతుకు దక్కుతుందా అనే విషయాన్ని కూడా పర్యవేక్షించే యంత్రాంగం ఉందా అంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా ప్రశ్నలే ఈ టైంలో లేవనెత్తారు. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అని చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.